మీరు ఏం చేస్తున్నారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇంటర్ చదువుతున్నామండి. వెంకయ్యపేట నుంచి వచ్చాము. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో వెంకయ్యపేట గ్రామం అనే చిన్న గ్రామంలో నుంచి వచ్చాము. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మర్గా సభలో రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ యువశక్తి పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు కదా, మీరు ఏం ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ సభ ద్వారా? మీరు ఏం అంటే ఆడపిల్లల గురించి చాలా బాగా అతను స్పీచ్ ఇస్తాడని విన్నాము. అదే ఇప్పుడు వారు చాలా మంది పరిపాలనలోకి వచ్చారు, కానీ ఇంతగా పరిపాలిస్తారు అంటే ఆడపిల్లల గురించి ఆలోచించే పరిపాలనలు మేము ఇప్పుడు వరకు చూడలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎలా స్పీచ్ ఇస్తారని మేము ఇంత పొద్దున్న వచ్చి బాగా ఆశిస్తున్నాము. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే పాలన ఉందో ఆ పాలన వల్ల మాకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివి అమెరికా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇండియాలో జాబ్స్ ఇవ్వకపోవడం వల్లే, అదే అంటే మా స్టేట్ లో జాబ్ ఇవ్వడం పోవడం వల్లే. పవన్ కళ్యాణ్ ఒక నినాదం అంటే యువతకి పాతికేళ్ల పాతికేజీల బియ్యం కాదు, పాతికేళ్ల భవిష్యత్తును ఇవ్వాలనుకుంటున్నాను అనేది పవన్ కళ్యాణ్ నినాదం. మీరు దాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ వస్తే అది పక్కగా జరుగుతుంది. ఆయన పాతికేళ్ళ నినాదం అన్నందుకు నిజంగా పాతిక సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఆయన సీఎం అవుతారా, మా భవిష్యత్తు బంగారు బాట అవుతుందని ఎదురు చూస్తున్నారండి. ఈవేళ యువత రావడాన్ని చూస్తే ఆడ యువశక్తి ప్రోగ్రామ్ ద్వారా స్వచ్ఛందంగా మేము చాలా కాలేజెస్ తిరిగాం. వాళ్ళు వాలంటీర్ గా వచ్చి యువత మేలుకో మా భవిష్యత్తును మలుచుకో అనేది సందాన వాళ్ళు రావడం అనేది చాలా శుభపరిణామం, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే వీళ్ళంతా దూర ప్రాంతాల నుంచి ఎంత పకడ్బంది ప్లస్ మళ్ళీ మా పార్టీ గుర్తును కూడా వాళ్ళు స్వయంగా ఈ రాత్రి అంతా ఎంఐ కూర్చొని తయారు చేసడం అనేది నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి. అలాగే యువత మన యువత మన భవిత తగ్గట్టుగానే వీళ్ళందరూ వచ్చారు, దానికి కొన్ని స్లోగన్స్ ఇస్తారండి. మన యువత మన భవిత మన భవిత మన భవిత సెల్యూట్ పవన్ కళ్యాణ్ సార్, సెల్యూట్ పవన్ కళ్యాణ్ సార్, సెల్యూట్ పవన్ కళ్యాణ్ సార్, పవన్ రావాలి, పవన్ రావాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. వీర మహిళలంతా కూడా పవన్ రావాలి, పాలన మారాలి, మా భవిష్యత్ మారాలి అని చెప్పి పెద్ద ఎత్తున యువతలంతా కూడా పెద్ద ఎత్తున కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మర్కాసేపట్లో పవన్ కళ్యాణ్ తను స్టే చేసిన హోటల్ నుంచి ఇక్కడ ప్రస్తుతం మర్కాసేపట్లో బయలుదేరని ఉన్నారు. పెద్ద ఎత్తున యువత ఇప్పటికే ఆ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ వేదిక వద్దకు తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున హోటల్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ బయలుదేరుతారు. ఇప్పటికే వేదిక వద్ద అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగిన పరిస్థితి అయితే ఉంది. విఐపీ గేట్ అలాగే ఎక్కడికక్కడ యువతిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే వాలంటీర్లు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ పూర్తి స్థాయిలో యువతి యువకుల్ని ఎక్కడికక్కడ కూర్చోబెట్టిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా దీనికోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. సుమారు 500 నుంచి 600 మంది పోలీసులు ఈ పవన్ కళ్యాణ్ సభ కోసం అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఇప్పటికైతే ఈ కార్యక్రమం కోసం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఓకే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం హోటల్ వద్ద ఉన్నారు. ఇప్పటికే సినీ నటుడు ఆది ఎవరైతే జబర్దస్త్ హీరో ఉన్నారు కదా ఆది వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కలిసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు పవన్ కళ్యాణ్ చూసేందుకు వీళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఏంటండి మీరు దేనికి వచ్చి సార్? సార్ మీటింగ్లు ఎక్కడైనా సరే వెళ్తాం సార్, సార్ కోసం సార్ ప్రాణాలు ఇస్తాం, ఎక్కడికైనా వస్తాం సార్ సార్ కోసం. చిన్నపిల్లని తీసుకొచ్చారు కదా, చిన్నపిల్లతో ఎలా మీరు ఇవాళ రేపు జీవితాలు బాగుండాలంటే సార్ ఎలాగైనా సరే దేవుడు పైకి ఎదగలుగుతాడు. మాది గోపాలపట్నం అండి, ప్రస్తుతం వేప గుంటలో మాట్లాడుతామా? పవన్ మా పవన్ కళ్యాణ్ ఎవరమ్మా? పవన్ కళ్యాణ్ ఎవరు? ఎవరు పవన్ కళ్యాణ్? ఇది పరిస్థితి పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ని చూసేందుకు, పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వీళ్ళంతా, వాళ్ళ పవన్ కళ్యాణ్ స్పీచ్ ని వినేందుకు వీళ్ళంతా కూడా విశాఖ నుంచి తరలివచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికైతే ఈ పూర్తి స్థాయిలో ఈ పవన్ సభ కోసం, పవన్ కళ్యాణ్ రాకు కోసం, వీళ్ళంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఓటు స్టూడియో మళ్ళీ చేసుకో.